దేని మీద వేస్తావు సీను? సప్పేట్లో సొట్ట మొక్కలు మనకెందుకు? అద్దుకు 500 అద్దే మన గొర్రె. గురి తప్పిందా? నిందా చేతిలో చావటండి చేయి జారింది గాని ఇప్పుడు చూడు కర్ణుడు కడప బాంబు వేసినట్టే. జాతరలో అయితే 10 రూపాయలు బజ్జీలు తిన్నామసే గాని ఆ గేమ్ జోలు వేయలే అనుకో. ఆ ఉన్న పైసలు అన్న అటే విక్తాయి. ఎంత పోయినాయి? 500. 500 పోయినాయి. 500. 500 పోయినాయి. సో అందరికి గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఫ్రెండ్స్తో కలిసి జాతర వేదానం. సో జాతర వచ్చేసి మన ఊరు దగ్గరనే. సో జాతర పోయిన తర్వాత అక్కడ చేసే పనులు అయితే మొత్తం చూపెడతా. సో ఈ వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాంటిది ఒకటి ఉన్నారు కూడా జాతర పోదాం లేదు పోదాం పోదాం మనం జాతర పోదాం. ఈరోజు ఎవరికన్నా చూపించండిరా, వదిలేయకండి రా బాబు. అని అలాగా నా బెల్లంపల్లి పని వేయను. 700 వచ్చినాయి. 700 వచ్చినాయి. దాంట్లో 100 రూపాయలు పోయినా గానీ ఏం కాదు మనకు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది జాతర. మూడు సార్లు వస్తుంది, ఒకసారి వస్తుంది. కానీ మనం పోవాలి, ఎంజాయ్ చేయాలి, పొరులను పటాయించాలి. ఓకేనా? ఇవన్నీ నిన్న వేయండి, మాకు చెప్పకుండా చూడు. ఇగో మాకు ఈయన పైసలు కూడా తెస్తాను జాతరకు పోదామని. జాతరకు పోదామని మనిషికి 200 రూపాయలు జమ చేస్తాను. అంటే ఆడ కోళ్ళను కోదామని. ఈ మొద్దోడు మేము జాతర పోయితా అంటే బండితాలం తీసుకున్నాడు, ఇప్పుడు బండితాలం ఇత్తలేడు. ఈ మొద్దోడు మేము జాతర పోయితా అంటే బండితాలం తీసుకున్నాడు, ఇప్పుడు బండితాలం ఇత్తలేడు. ఈడి అమ్మ కడుపు మాడ స్కూల్లో పిల్లలందరూ తినేది ఈడు ఒక్కడే తినేస్తాడా? నేను పెడతాగో చూడలే నేను. అయ్యో మేము నడుగుతాం బండి వేసుకొని మేము పోయితా అంటే ఇక బండితాలం తీసుకున్నాడు, మాకు ఇప్పుడు బండితాలం ఇత్తలేడు. జాతర అనేది అక్కడ జరుగుతుంది, ఇప్పుడు అక్కడికి పోవాలి మేము. అరే బర్రయ్, పాపం శ్రావణ్ గా నువ్వు మంచిగా స్టైల్ గా బండి నడుపుదాం అనుకున్నావు కానీ వేస్ట్ అయింది. ఆడు ఎంత ఎక్స్పెక్ట్ చేసిండు, ఆడు స్టైల్ గా నడుపుకుంటా అనుకున్నాడు. ఏడు కళ్ళద్దాలు పెట్టుకొని మొత్తం వేస్ట్ చేసిండు. ఎనిమిది రింగులు వేసినాం కానీ ఎంత పాట ఇది కొన్న 30 రింగులు తీసుకోండి. బ్రో కొంచెం జరుగుతారా? ఇంత ఉంది కొట్లాడుకున్నారు తీసుకున్నా అజయ్ గారు.
దేని మీద వేస్తావు సీను? సప్పేట్లో సొట్ట మొక్కలు మనకెందుకు? అద్దుకు 500 అద్దే మన గొర్రె. గురి తప్పిందా? ఇందా చేతిలో చావటండి చేయి జారింది గాని ఇప్పుడు చూడు కర్ణుడు కడప బాంబు వేసినట్టే. పాడేది పాడేది పాడే డబ్బా మనకరా మనదే పాడేది పైసలియవా డబ్బు ఇద్దడు డబ్బా తీసుకో. అరే పౌడర్ రాసుకోవడానికి పని చేస్తుందిరా అరే పౌడర్ రాసుకోవడానికి పని చేస్తుందిరా పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గాడి పోయి పీగలు కొందాం బా పీగలు కొందాం బా గాడి పోయి మనోళ్ళే వీళ్ళందరూ మనోళ్ళే హాయ్ ఫ్రెండ్స్. ఇదో మేము జాతరకు వచ్చినాం కైరాజా అన్నం పైసలు కొనుకున్నాం మేము ఇప్పుడు ఏదైతే కానీ సో ఇప్పుడు వచ్చేసేయండి. అంటే ఇక మేము బొమ్మలు కొనడానికి వేదారం రైట్ ఓకే. ఎంతరా బజ్జీలు? పావు కిలో బజ్జీలు కాదు పావు కిలో 40. కార గై తీసుకున్నాయి పోరా బజ్జీలు తీసుకుంటాయి పోరా చెప్పు ఏ పడ తింటావా? వీడియో ఘోరంగా వస్తానయా? ఇవ్వ నేనే తీసుకోలే సురాపానకం కాదు బజ్జీలు వేసుకుంటే మంచిగా. సో ఫ్రెండ్స్ జాతర అయితే ఇంటికి అయితే వచ్చేసినాం మేము. సో అందరికైతే ఒకటే చెప్తాన్నా జాతరలల్లో గేమ్స్ ఆడతారు కదా గేమ్లో జోలికి అయితే పోకూరు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి గేమ్లు ఆడేళ్ళు. ఒకలేమో 500 ఓడుకున్నారు ఒకలేమో 1000 రూపాయలు ఓడుకున్నారు ఒకలేమో 500 ఓడుకున్నారు ఒకలేమో 1000 రూపాయలు ఓడుకున్నారు. సో ఇక మన దగ్గర ఉన్న నవీను అడుగుదాం ఇద్దా ఏం కదా నవీను ఇద్దా చెప్పు. ఇగో ఈయనే ఎంత పోయినాయి? 500 ఇంకొక ఆయన ఉన్నాడు లడ్డు బాబు ఆయన 1000 రూపాయలు పోయినాయి అనుకుంటా. సో ఆ గేమ్లో జోలికి అయితే పోకండి. జాతరలో అయితే 10 రూపాయలు బజ్జీలు తిన్న మనిషే కానీ ఆ గేమ్ జోలికి వేయలే అనుకో ఆ ఉన్న పైసలన్నీ అటే విక్తాయి. ఆ గేమ్ జోలికి వేయలే అనుకో ఆ ఉన్న పైసలన్నీ అటే విక్తాయి. అందుకోసం నేను ఏం చెప్తానంటే గేమ్లలో పోయి పైసలు అయితే పోగొట్టుకోకండి ఓకేనా.